యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. అకాల వర్షాలతో ధాన్యం తరుస్తుంది, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. గ్రామంలోకి బస్సులు రాకుండా రోడ్డుపై కంచె వేసి అడ్డుకున్నారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులకు గ్రామస్తులకు నచ్చ చెప్పడంతో రైతులు గ్రామస్తులు ధర్నా విరమించారు. మన ఊరికి మన సెంటర్ల కింద వస్తే అందరూ తీర్మానం చేస్తే మన లారీలు మన దగ్గర రాని మన నుంచి పిచ్చే బాధ్యత నాది. నేను వచ్చి ధర్నా చేసిన ప్రభుత్వం అది ఇదని కాదు, రైతుల సమస్య కోసం ధర్నా చేసిన. అప్పుడు కూడా చెప్పిన ఏంటంటే పోచంపల్లి ఇన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, మన రైస్ మిల్స్ మన ఒకరు ఎందుకు తెచ్చుకోరు, మనకి అలాంటి ఎందుకు రారు అది చేయమంటారు. మన వాళ్ళు వాడు రైస్ మిల్ నోడుతో వాడు ఏదో ములాఖత అయినట్టు రాగానే ఆయనకు రెండు ఇస్తున్నారు, మనకు ఒకటి ఇస్తారు. దీని గురించి అందరం కలిసి గెలకండి, కానీ నేను బట్టలను తీసుకొస్తా మాట్లాడదాం రైతుల గురించి. అందరం కలిసి ఒకటి రెండు రోజులు లేకుండా అందరం కలిసి ధర్నా చేద్దాం. మేము కూడా వస్తాం అన్న, నేను కూడా వస్తా. సరే, నా వరకైతే నేను చేయగలిగింది.